హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్వల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి. సో ఒక వాళ్ళకి ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్, అంటే సో స్టూడెంట్ 1920 అండ్ అంతేకాకుండా స్టూడెంట్ 2021 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అనమాట. వీడియోని చివరకు చూడండి, ఇంకా లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే పాఠశాలకు 10th మెమో అని చెప్పేసి అయితే టైటిల్ అయితే పెట్టారు. సో కింద మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే మనకి లాస్ట్ ఇయర్ అండ్ అంతేకాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్, సో 10th క్లాస్ అనేది అయితే పాస్ అనేది అయితే చేసేసారు కదా, ఇందులో ఏముందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో అందులో ఏంటంటే మనకి అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఒక మెమో ఏదైతే ఇచ్చారు, అది ఏంటంటే ఆ సర్టిఫికెట్లో జస్ట్ పాస్ 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 అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ సర్టిఫికెట్ అనేది అయితే సో చాలామంది అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో పాస్ మార్క్ అనేది అయితే ఉందని చెప్పేసి సో చాలామంది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సో గవర్నమెంట్ మళ్ళీ ఏంటంటే సో పాస్ తీసేసి ఫార్మేటు అండ్ అంతేకాకుండా సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మార్క్స్ బట్టి మనకి గ్రేడ్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే అందులో గ్రేడ్స్ అనేవి అయితే మనకి సో అప్పుడు గ్రేడ్ పాయింట్స్ అనేవి అయితే చెప్పారు. సో 9 పాయింట్స్ అని, 10 పాయింట్స్ అని, 8 పాయింట్స్ అని చెప్పేసి మనకి దాదాపుగా ఒక 3 or 4 మంత్స్ అనేది అయితే అవుతుంది. సో అంటే ఆగస్ట్ అయితే చెప్పినట్టు ఉన్నారన్నమాట. అయితే దానికి సంబంధించి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మెమోస్ అయితే వచ్చేసాయి. సో మెమో అంటే ఏంటంటే మెమోలో ఏంటంటే సో మనకి మెమోలో వచ్చేసి మనకి 9 పాయింట్స్ ఎన్ని వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, సో ఆ 9 పాయింట్స్కి సంబంధించి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో, సో 600కి ఎన్ని వచ్చాయో, సో 516 20 కావచ్చు, సో అలాగే ఎన్ని మార్క్స్ వచ్చాయో సో అన్ని మార్క్స్ అయితే అక్కడ వేస్తారు. సో సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో పక్కన అనేది అయితే వేస్తారనమాట. సో కాబట్టి ఎవరికైనా సరే ఈ సర్టిఫికెట్స్ అనేవి అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు కావాలనుకుంటే మీరు ఏంటంటే మీ స్కూల్కి వెళ్ళి సో కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేకుంటే సో www.bse.ap.government.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో మీరు ఏంటంటే అందులోకి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ అండ్ అయితే కాకుండా సో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఇంటర్కి సంబంధించి ఇయరా లేదంటే బిఫోర్ లాస్ట్ ఇయరా సో అది ఎంటర్ చేసి సో కింద క్యాప్చర్ ఉంటుంది దాన్ని అయితే ఎంటర్ చేశారనుకోండి, సో మీకు ఏంటంటే మార్క్ లిస్ట్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా సో మార్క్స్ మెమోస్ అనేవి అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో మనకి ఇవాళ అయితే అప్డేట్ వచ్చింది. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు స్కూల్కి వెళ్ళి తీసుకోండి, సో కంపల్సరీగా తీసుకోవాలి. సో మీ స్కూల్స్కి కలెక్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్.